అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హోరు మొదలైంది. రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడాన్ పోటీలో ఉన్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న జో బైడాన్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం మన భారతీయుల్ని సంతోషపెడుతోంది. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ను డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా జో బైడాన్ ప్రకటించారు. భారతీయ మూలాలున్న వ్యక్తి నల్ల జాతీయురాలు అమెరికా ఉపాధ్యక్ష పీఠానికి పోటీ పడుతుండడం ఇదే మొదటిసారి. కమలా హ్యారిస్ ఎంపిక పట్ల భారతీయులతో పాటు జమైకా అనే ఒక చిన్న ద్వీపదేశవాసులు కూడా సంబరపడుతున్నారు. ఎందుకు వారి సంతోషం? కమలా హ్యారిస్ భారతీయురాలా అమెరికనా? ఆమె జీవిత కథ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న మహిళ అని ఆమె పేరే చెప్తోంది. కమలా అనే ఆమె పేరులో భారతీయత ఉట్టిపడుతోంది. కానీ కమల పుట్టింది అమెరికాలోనే. ఆమె మూలాల్లోకి వెడితే కమల తాత పేరు పివి గోపాలన్. చెన్నైకి చెందిన గోపాలంది ఉన్నత కుటుంబం. భారతదేశం తరపున పలు దేశాల్లో రాయబారిగా పనిచేశారు. ఆయన కూతురు పేరు శ్యామల. వృత్తిరీత్యా డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆమె. 60 ఏళ్ల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వైద్య వృత్తితో పాటు సమాజం పట్ల ఆమెకు బాధ్యత ఎక్కువ. ఈ క్రమంలోనే పౌర హక్కుల ఉద్యమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడే జమైకా దేశంలో పుట్టి అమెరికాలో స్థిరపడిన డొనాల్డ్ హ్యారిస్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కూతుళ్ళు. కమల పెద్ద కూతురు కాగా మాయ చిన్న కూతురు. కమల చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి కమల ఆమె చెల్లి తల్లి దగ్గరే పెరిగారు. కమల 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో లా చదివారు. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇజ్రాయెల్ మూలాలున్న అమెరికన్ డగ్లస్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆయనకు కమల 2వ భార్య. ఆమెకు పిల్లలు లేరు. కాని డగ్లస్ మొదటి భార్య పిల్లల్నే తన పిల్లలుగా చూసుకుంటారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా కమల నియమితులయ్యారు. మొదట్నుంచి డెమోక్రటిక్ పార్టీ కోసం పనిచేశారు. అటార్నీ జనరల్గా మంచి గుర్తింపు రావడంతో ఆమె 2017 జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కాలిఫోర్నియా సెనేటర్ పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఈ పదవితో ఆమె అమెరికా మొత్తం సుపరిచితురాలయ్యారు. ఒక దశలో ఆమె ఏకంగా డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికే పోటీ పడ్డారు. చివరి నిమిషం వరకు జో బైడాన్తో పోటీ పడి వెనుకంజలోకి వెళ్లారు. అయినా ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా జో బైడాన్ ఎంపిక చేశారు. ఈ పదవికి పోటీ పడుతున్న మొదటి నల్ల జాతీయురాలు కమలా హ్యారిస్. ఆమెను ఈ పదవికి పోటీ పెట్టడం వెనుక డెమోక్రటిక్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. భారతీయులు నల్ల జాతీయుల ఓట్లను ఆకర్షించేందుకే కమలను ఎంపిక చేశారు. అమెరికా ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకంగా ఉంటాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సూచనల మేరకే కమలా హ్యారిస్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇది సింపుల్గా కమలా హ్యారిస్ జీవిత కథ. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.